16 ఫీట్ల గాంధీ విగ్రహాన్ని గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు ప్రత్యేకమైనటువంటి చొరవతో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. గాంధీ ఆసుపత్రి అంటే మన దేశంలోనే చాలా ప్రాముఖ్యత పొందిన ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి. కోవిడ్ సమయంలో అత్యద్భుతమైనటువంటి సేవలు అందించి మన గాంధీ ఆసుపత్రి డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, వైద్య సిబ్బంది అందరూ కూడా వేలాది మంది ప్రాణాలను కాపాడినటువంటి ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి. మా శ్రీనివాస్ యాదవ్ అన్న మరి ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో గాంధీ ఆసుపత్రి ఎదుట మరి ముందులోనే ఈ 16 అడుగుల అద్భుతమైనటువంటి గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా దాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అక్టోబర్ 2వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఈ సభలో ఇక్కడ ప్రసంగించడం జరుగుతుంది. ముఖ్యంగా దాంట్లో పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేసి మరి ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గాంధీ జయంతి సందర్భంగా ఈ గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ప్రసంగిస్తారు. దీన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఇలా గాంధీ మహాత్ముడు మన దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శం. అహింసాయుత పద్ధతుల్లో ఇవాళ అనేక దేశాలు, నెల్సన్ మండేలా లాంటి వారు ఎంతోమంది కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయా దేశాలలో ఎన్నో పోరాటాలతో సాధ్యం కానటువంటి విషయాలను గాంధీ గారు చూపిన అహింసాయుత మార్గంలో వెళ్ళి వారు అద్భుతమైన విజయాలు సాధించారు. ఇలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని గాంధీ గారు చూపిన మార్గంలోనే ప్రజలతో మమేకమైతూ అహింసాయుత పద్ధతుల్లోనే పోరాటాన్ని చేసి ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనం కూడా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సో అలాంటి గొప్ప మహనీయుడు గాంధీజీ గారి విగ్రహాన్ని గాంధీ ఆసుపత్రి బయట పెట్టడం చాలా సంతోషం. నేను ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి హెచ్ఎండిఏకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.